हेलो हाय वेलकम टू माय चैनल प्रदीप्ति फैशन होम मनमु वंट चेयबोतुन्नामु अदी रेसिपी वच्चेसि टमाटा पच्चडी एला चेसुकोवालो चूपिस्तानु इंट्लो उन्न कोन्नि वस्तुवुलतोटे ईजीगा चेसुकुनेटट्टु ओकेना फ्रेंड्स मुंदुगा मनमु कड़ाई पेट्टुकोनि दांट्लो आयिल वेसुकोवाली स्पून जीलकर अंदर कोई वेल्लुल्लिपायलु वेयाली తర్వాత ఒక 10 12 పచ్చి మిరపకాయలు మన కారానికి దగ్గట్టు మన కావాల్సిన కారానికి దగ్గట్టు ఒక 10 12 పచ్చి మిరపకాయలు నాలుగు ఎండు మిరపకాయలు వేసుకోవాలి అందులో కొంచెం పుదీనా ఒక రెండు కట్టలు కొత్తిమీర ఒక రెండు కట్టలు వేసుకోవాలి తర్వాత ఇంకొక pan తీసుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేపుకోవాలి రాగా ఆయిల్ ఇట్లా ఏమయ్యకుండా ఉట్టిగానే వేపుకోవాలి ఒకసారి మనం చేసుకున్నది ఫస్ట్ చేసుకున్నది దీంట్లో టమాటా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి నేను ఒక 1/2 కేజీ టమాటా తీసుకున్నాను దీన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో కావాల్సినంత ఉప్పు రుచికి సరిపడ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి 10 నిమిషాల తర్వాత మగ్గించుకున్న తర్వాత మగ్గించుకోవాలి
ఇందులో ఇప్పుడు మంచిగా కుక్ అవుతున్నప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకొని ఇంకా దీనిని మెత్తగా కాలవాలి మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా ఈ కంటెస్టెంట్స్ కి రావాలి ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని దగ్గరికి వచ్చేలాగా మనము కలుపుకోవాలి మెత్తగా కలుపుకొని దీన్ని కొంచెం సేపు మనము దీనిని కొంచెం సేపు మనము చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము కడాయి పెట్టి చూడు అక్కడ కడాయి పెట్టి కడాయిలో నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి టమాటా పచ్చడికి తాలింపు పెట్టడానికి ఆవాలు జీలకర్ర పచ్చనిమిపప్పు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది అన్నంలోకి చపాతీలోకి పునుగులు మిర్చి బజ్జీ ఇడ్లీకి దోశకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది 4 డేస్ వరకు ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్ కనుక 4-5 డేస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వస్తాను బాయ్